పడ్డ తర్వాత ఇంత నిరాఘాటంగా ఇంత పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు నాకు తెలిసి ఇంతవరకు ఇంత సంఘటితంగా జరిగిన ఉద్యమం లేదు. బీజేపీ దగ్గర నుంచి సిపిఎం పార్టీ దాకా లేదా ప్రజా సంఘాల్లో ఏబీవీపీ లాంటి విద్యార్థి సంఘాల నుంచి రాడికల్ సంఘాల దాకా, అంటే నిజానికి ఇది ఎవరి అవసరము? ఇది ప్రజల యొక్క అవసరము, ప్రజాస్వామ్యం యొక్క అవసరం. మన దేశంలో ఎన్నికలే ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక తప్పుడు అవగాహన ఒకటి వచ్చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగం కావచ్చు. ఐదేళ్ళకు ఒకసారి నిజానికి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఎన్నికలకి ప్రజల దగ్గరికి వెళ్తుంటాయి, కానీ ప్రజాస్వామ్యం అంటే నిత్య జీవితంలో ప్రజాస్వామ్యం అంటే ఒక రూపం కాదు కదా. ఎన్నికలనేది ప్రజాస్వామ్యానికి ఒక రూపం, కానీ సారంలో ప్రజాస్వామ్యంలో జీవన విధానం, ప్రజాస్వామ్యంలో భావ సంఘర్షణ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో భిన్న దృక్పథాల మధ్యన ఒక నిరంతర ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే సమాజం సంక్లిష్టమైంది కాబట్టి, సమాజం మనకు అర్థం కావాలి, సామాజిక సమస్యలకు పరిష్కారం కావాలంటే ఒకే పరిష్కారం ఉంటుంది, భిన్న పరిష్కారాలు ఉంటాయి. ఎన్నికైన వారికి ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, దృక్పథం ఉంటుంది. చాలా రాజకీయ పార్టీలు కూడా ఎన్నిక కాయముందు అలా పోరాటాలు చేసి అలా ప్రచారాలు చేసి ధర్నా చౌక్ లో కూర్చొని ఇందిరా పార్క్ ద్వారా ఎదిగినటువంటి రాజకీయ నాయకులు ఇవాళ అధికారంలో ఉన్నారు. బహుశా ఇవాళ క్యాబినెట్ లో ఉండే ప్రతి మంత్రి కూడా ఇందిరా పార్క్ ఒక నిచ్చెన మెట్టులాగా వాళ్ళకి పనిచేసింది. ఉద్యమాలు లేకుండా, ప్రజా ఉద్యమాలు లేకుండా, సంఘటిత పోరాటం లేకుండా, ప్రతిఘటనలు లేకుండా, భిన్నమైన దృక్పథాల మధ్యన ఘర్షణ లేకుండా ప్రజాస్వామ్యం నిలబడలేదు. అలాంటిది నియంతృత్వం వైపు వెళుతుంది. భారతదేశంలో ఇప్పుడు ఒక రకమైనటువంటి ఫ్యాసిజం ఏదైతుందో అది ఎందుకు ఫ్యాసిజం దాకా వెళ్ళిపోతున్నారు? మాట్లాడితే దెబ్బలు కొట్టి ఇంట్లో కూర్చున్నటువంటి కల్బుర్గిని కూడా చంపేదాకా ఎందుకు వచ్చింది ఇలా పరిస్థితి? అధికారంలో ఉన్నవాడికి ప్రజల సమస్యలు పరిష్కారాలు వాడు బలప్రయోగాన్ని నమ్ముకొని మనిషి మాట్లాడితే వాడికి భయం వేసుకోవచ్చు. భయం ఎందుకు వేస్తున్నదంటే వాడికి ఆలోచన ఏంటంటే ఏం చెప్తారో, ప్రజలు ఎట్లా అసలు సమీకరింపబడతారో, ప్రజలు ఎట్లా స్పందిస్తారో. ప్రజలంటే భయపడే వాళ్ళు, ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది అసలు, ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలి, ప్రజలతో నిరంతర సంభాషణ ఉండాలి, నిరంతరంగా సమాజంలో ఒక సంభాషణ ఒక చర్చ ఉండాలి. అమర్త సేన్ అన్నది ఏమిటంటే భారతదేశానికి ఎన్ని మన చరిత్రలో లోటుపాట్లు ఉన్నా, ఎంత లోపభూయిష్టమైన మనకు సామాజిక నిర్మాణం ఉన్నా, భారతదేశంలో ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఏంటి, ఒక నిరంతర సంభాషణ అనేది భారతదేశ సాంస్కృతిక చారిత్రక రాజకీయ జీవనంలో మనకు వేల సంవత్సరాలుగా ఇద్దరు మనుషులు వాదించుకోవడం అనేది, మనుషులు ఒక్క దగ్గర కూర్చొని వాదించుకోవడం అనేది, మనుషులు భిన్న దుఃఖపాల మీద వారి చారువాకుల దగ్గర నుంచి మనకు ఆ ట్రెడిషన్. కానీ ఈరోజు పరిస్థితి ఎలా మారిందంటే అక్కడ కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి పార్టీ ఏమో వాళ్ళు ఎవరిని మేము మాట్లాడినామనేటువంటి ఎవరిని మాట్లాడితే వాళ్ళు ఒక చిన్న గ్యాంగ్లు గ్రూప్లు బయలుదేరి ఎక్కడికక్కడ బలప్రయోగం జరుగుతున్న సమాజంలో ప్రజాస్వామ్యం నిలబలేదు అనేటువంటిది బలప్రయోగం చేస్తున్న వాళ్ళు తెలుసుకోవాలి. తర్వాత మాట్లాడినాము అనేటువంటిది ఏదైతుందో ఇది చాలా దుర్మార్గమైన మాట. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయంలో మనం ముఖ్యంగా నేను నిజంగా దేశవ్యాప్తంగా మనం ఏం చెప్తున్నా అంటే తెలంగాణ ఒక సజీవమైన పౌర సమాజం ఉందని చెప్తున్నా. మన అడ్వకేట్ జనరల్ యునైటెడ్ నేషన్స్ వెళ్ళాడు 5 సంవత్సరాలకు ఒకసారి భారతదేశ ప్రజాస్వామ్యం ప్రజా హక్కుల మీద మానవ హక్కుల మీద నిరంతరం ఒక సమీక్ష జరుగుతుంది. ఆయన వెళ్ళి అక్కడ చెప్పింది ఏంటంటే మా దేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది, మా దేశంలో పౌర సమాజంలో గుర్తులు ఉన్నాయి, మాకు సజీవ పౌర సమాజం ఉంది, మా న్యాయ వ్యవస్థ చాలా ఇండిపెండెంట్, మాకు ఇండిపెండెంట్ ప్రెస్ ఉంది అని ఇవన్నీ అక్కడ వెళ్ళి 1000 రోడ్ల భారతదేశ ప్రజాస్వామ్యం పొగిడాడు. ప్రజాస్వామ్యంలో పౌర సమాజము సజీవంగా ఉంది అనంటే దాని అర్థం ఏంటి? ప్రజాస్వామ్యం సజీవంగా ఉందంటే ఇక్కడ పోరాటాలు ఉన్నాయి, ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయి, ఇక్కడ ధర్నా చౌక్ ఉంది, ఈ ధర్నా చౌక్ లో నిరంతరంగా అసలు అక్కడ ఒక నిరసన తెలుపుతారు. మనిషికి సమస్య ఉన్నప్పుడు చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి ఒక సమాజం ఏదైతుందో అది చాలా ప్రమాదకరమైన సమాజం.
కానీ మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని పార్టీలు కదిలి ఇన్ని ప్రజాసంఘాలు కదిలి దాదాపు దశాబ్ద కాలం పోరాటం చేసి వాళ్ళు నిజానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే మనందరం కూడా ఆ రోజు అనుకున్నది ఏంటంటే తెలంగాణ అంటూ వస్తే ఒక సజీవమైనటువంటి ఒక ప్రభుత్వం ఉంటుంది, ఆ ప్రభుత్వం స్పందించే, ఎందుకంటే అలా పోరాటం ద్వారా వచ్చింది. కానీ మనకి అర్థం ఏంటంటే పోరాటం ద్వారా వచ్చిన వారికి పోరాటాలు దర్పణ ఆపడం కూడా ఎలాగో వాడికి తెలిసి ఉంటుంది. పోరాటాలను ఎట్లా ఆపాలి, ఎందుకంటే తాను ఎట్ట పోరాటం నిర్మించాడో అటువంటి పోరాట నిర్మాణం కాకుండా ఎలా చేయాలనేటువంటి ఆ పద్ధతి ద్వారా పోతున్నారు. కానీ ఏ పోరాటం అయితే తను అధికారంలోకి తీసుకొచ్చిందో ఆ పోరాటం పట్ల గౌరవం కానీ, ఆ ప్రజల పట్ల గౌరవం కానీ, ఆ పద్ధతుల పట్ల కానీ గౌరవం లేకుండా ఇవాళ ఇలా ప్రభుత్వం అక్కడ ఎన్ని రకాల నిరసనలు జరిగాయి, ప్రతి నిరసన యొక్క పరిష్కారం ఏమొచ్చింది, ప్రజలు అక్కడ ఎలా మాట్లాడుతున్నారు, ఎవరైతే ఈ నిచ్చెన ఎక్కి ఇవాళ అక్కడ చీఫ్ మినిస్టర్ అయ్యాడో లేకపోతే వాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ నిచ్చెనను కూలగొట్టేసి తాము ఎక్కిన నిచ్చెనే తాము కూలగొట్టాలనుకుంటున్నారు. కానీ స్పష్టంగా మనం ఈ ధార్నా చౌక్ నుంచి మనం ఇక్కడ ఇవాళ జరిగే ధార్నా నుంచి కేసీఆర్ స్పష్టంగా మన ఒక సందేశం ఏం పంపుతున్నామంటే నువ్వు దీని ద్వారా ఎదిగావు, మీరే పర్మనెంట్ గా అధికారులు ఉండరు. నేను అంటే మన ఇక్కడ తెలుగు తల్లి దగ్గర నుంచి అప్పుడు ధార్నాను షిఫ్ట్ చేసాం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను ఈ మాట చెప్పాను, సార్ మీరు ధార్నాది షిఫ్ట్ చేశారు కానీ మీరే పర్మనెంట్ గా పవర్ ఉంటాం అనుకున్నారు, రేపు రాజశేఖర రెడ్డి పవర్కి వస్తే మిమ్మల్ని మాట్లాడినివ్వండి, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కడ కూర్చొని మాట్లాడతారు అంటే నాకు 20-25 దాకా దూఖాలు లేదన్నది. 20-25 దాకా దూఖాలు టైమ్స్ మ్యాగజైన్ రాసిందన్న తర్వాత చంద్రబాబు నాయుడు ఏమైంది, రాజశేఖర రెడ్డి చీవన్ చేసినట్టు పోతా ఆయన ఎట్లా ట్వీట్ చేసేసేవాడు ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎట్లా అధికారంలోకి వచ్చింది, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు నిజంగానే అధికారం పోయి మళ్ళీ వాళ్ళు నిజంగా పోరాటం ఎక్కడపై పోరాటం, మీరు అక్కడికి ఎక్కడికి సిటీ బయటకు వెళ్తారా అంటే ఎవరైనా అధికారులు ఉండేవాడు ఆలోచించవలసిన అంశం ఏంటంటే నేను ప్రతిపక్షం ఉంటే నా అవసరం ఏమి, అట్లా ఆలోచించాలి. అధికారులు ఉన్నప్పుడు కాదు, రేపు మనం ఓడిపోతే మన పరిస్థితి ఏంటి, రేపు మళ్ళీ మనం అధికారంలోకి రావాలన్నా అప్పటి పార్టీతో పోరాటం చేయాలన్నా పద్ధతులు విలువలు ఏ ప్రభుత్వమైనా సమాజానికి ఇవ్వగలిగింది ఏంటంటే విలువలు. చరిత్ర ఏ ప్రభుత్వం నిలిచిన ఏది కొరకు నిలుస్తుందంటే విలువల కొరకు. ఇవాళ అశోకుడు సమాజంలో చరిత్రలో నిలిచాడంటే శాంతిని.